కొందరు పోలీసులు లంచం తీసుకోవడం మనం చూస్తాం. అవినితి చేసే అధికారులు లంచం తీసుకోవడం మనం వింటాం. కానీ ఇక్కడ మాత్రం పోలీసులే లంచం ఇస్తున్నారట. అదేంటి అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంచి పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్ కావాలంటే ముడుపులు అప్పచెప్పాల్సిందేనట. దీన్ని ఆసరాగా చేసుకున్న ఓ ఎమ్మెల్యే ఒకే పోస్టింగ్ కి ముగ్గురు నలుగురు వద్ద డబ్బులు తీసుకుని ఆ ముగ్గురికి కాకుండా మరొకరికి పోస్టింగ్ ఇవ్వడం ఇప్పుడు కరీంనగర్ లో సంచలనంగా మారింది. కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న నియోజకవర్గంలో పోలీసుల పోస్టింగ్ విషయమై ఓ ఎమ్మెల్యే వైఖరి ఇప్పుడు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తన ఇలాకాలోని మంచి పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ కావాలంటే తనకు ముడుపులు ఒప్పచెప్పాల్సిందేనట. ఇలా సదరు ఎమ్మెల్యే ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్టు కోసం 15 లక్షలు, మరో సిఐ పోస్టు కోసం 18 లక్షలకి ఒప్పందం కుదుర్చుకుని సిఫార్సు లెటర్ కూడా ఇచ్చాడట. ఒకే పోస్టింగ్ కు ఇద్దరు దగ్గర డబ్బులు తీసుకున్న విషయం తెలుసుకున్న సదరు సిఐ తన డబ్బు ఇమ్మని కోరగా మరో 15 లక్షలు ఇస్తే గాని పని అవ్వదు అని అనడంతో చేసేదేమీ లేక మరో 5 లక్షలు అప్పచెప్పాడట సదరు సిఐ. ఈ విషయంలో ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక కూడా ఇచ్చారని తెలుస్తోంది. పోస్టింగ్ విషయమై ఓ ఎస్ఐకి 11 లక్షల ఒప్పందంతో పోస్టింగ్ ఇచ్చాడట. అయితే పోస్టింగ్ తర్వాత సదరు ఎస్ఐ మాట వినడం లేదని మరో ఎస్ఐతో 15 లక్షల బేరం కుదుర్చుకుని సిఫార్సు లెటర్ ఇచ్చాడట. విషయం తెలుసుకున్న ఆ ఎస్ఐ ఏంటని ప్రశ్నించగా తనకు పైనుండి రాజకీయ ఒత్తిళ్లున్నాయని, 4 లక్షలు ఇస్తే మరో 7 ఏడాది కొనసాగిస్తాను అన్నాడట ఆ ఎమ్మెల్యే. చేసేదేమీ లేక 4 లక్షలు సమర్పించాడట సదరు ఎస్ఐ. ఇదిలా ఉండగానే కొన్ని రోజుల క్రితం ఈ ఎమ్మెల్యే నియోజకవర్గంలో 3 పోలీస్ స్టేషన్లలో ఎస్ఐ సిఐలు మారారు. దీనిలో పేరు మోసిన 2 పోలీస్ స్టేషన్లకి పెద్ద ఎత్తున సిఫార్సు చేయమని పోలీస్ బాసులు వచ్చారట. అసలే డిమాండ్ ఉన్న పోలీస్ స్టేషన్లు కావడంతో ఒక్క పోస్టింగ్ కోసం 3 నలుగురిని లైన్ లో పెట్టారట. దీనికి సంబంధించి ఎస్ఐలు అడ్వాన్సులు కూడా ఇచ్చారని తెలుస్తోంది. అయితే వీరందరికీ కాకుండా సంబంధం లేని మరో వ్యక్తికి పోస్టింగ్ రావడంతో అడ్వాన్స్ ఇచ్చిన వారంతా కంగు తిన్నారట. దీంతో చేసేదేమీ లేక ఇప్పుడు తమ డబ్బు తమకు తిరిగి ఇవ్వమని ఆ ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట పోలీస్ బాధితులు. ఈ తతంగమంతా ప్రభుత్వ పెద్దలకు, మంత్రులకు, ప్రభుత్వానికి తెలియడంతో సీరియస్ గా ఉన్నారట. ఈ విషయాన్ని మంత్రులు పెద్ద సార్ కి ఇన్ఫార్మ్ చేశారట. మరి ఈ ఘరానా పొలిటికల్ నాయకుడిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి మరి.